కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఇక మే 20 వరకు కస్టడీ పొడిగించింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోరడంతో పొడిగించింది. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఇక మే 20 వరకు కస్టడీ పొడిగించింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోరడంతో రౌస్ ఎవెన్యూ కోర్టు కస్టడీని పొడిగించింది. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఇక మే 20 వరకు కస్టడీ పొడిగించింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున కస్టడీ కోడింది ఈడీ. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, మనీషా, రెండు అంశాలు, ఒకటి కవిత గారికి, ఇంకోటి కేజ్రీవాల్ గారికి, ఇద్దరికి కూడా జ్యుడిషియల్ రిమాండ్ ని మళ్ళీ పొడిగించారు. మీకు తెలుసు, కవిత గారికి నిన్న బెయిల్ నిరాకరించారు సిబిఐ. ఈడీ రెండు కేసుల్లో కూడా బెయిల్ నిరాకరిస్తూ నిన్న న్యాయమూర్తి గారు ఏం చెప్పారంటే, ఇవాళ కవిత గారిని మధ్యాహ్నం 2 గంటల కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, సో దాని మీద జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపాలు లేదని నిర్ణయం తీసుకుంటామని చెప్పి నిర్ణయ ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగానే ఇవాళ మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ అనేది మళ్ళీ పొడిగించారు కవిత గారికి. మీకు తెలుసు, మార్చి 15వ తేదీన ఇక్కడ అరెస్ట్ చేయడం, తర్వాత ఢిల్లీ తీసుకెళ్ళటం, ఈడీ వాళ్ళు తర్వాత ఈడీ వాళ్ళు కస్టడీ తీసుకోవడం, ఈడీ విచారణ కావడం, సిబిఐ రంగంలో ప్రవేశించడం, సిబిఐ విచారణ చేయడం, ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మనకి జ్యుడిషియల్ రిమాండ్లో అంటే తీహార్ జైల్లో అప్పటి నుంచి కూడా ఉన్నారు. అంటే కవిత గారికి కొన్ని ఫెసిలిటీ ఇచ్చారు, ఆరోగ్యరీత్యా కొన్ని కారణాలు చేసి ఇంటి నుంచి భోజనం ఒకటి, అంటే హోటల్ నుంచి కానీ ఇంటి నుంచి కానీ భోజనం అనే దానికి అంగీకరించారు. తర్వాత కొన్ని పుస్తకాలు అవి కూడా దానికి కవిత గారికి అనుమతిస్తూ ఆ రకంగా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద తీహార్ జైల్లోనే మళ్ళీ కవిత గారి బెయిల్ నిరాకరణ పోతే ఇప్పుడు ఆవిడ హైకోర్టుకి వెళ్ళే ఆశ్రయించే అవకాశం ఉంది బెయిల్కి సంబంధించి. సో ఆ బెయిల్కి వచ్చే వరకు కూడా కవిత గారికి మళ్ళీ ఇప్పుడు 7 రోజుల పాటు పొడిగించారు కాబట్టి, 14 వరకు పొడిగించారు కాబట్టి ఈలోపు కవిత గారికి ఆ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. అదే సమయంలో కేజ్రీవాల్ గారు మార్చి 21వ తేదీన అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి ఆయనకి అక్కడే తీహార్ జైల్లో సపరేట్గా వేరే
అంటే కవిత గారు ఒక బ్యారాక్ లో ఉంటే ఒక జైలు దీంట్లో ఉంటే మనకి కేజ్రీవాల్ గారు ఇంకో జైల్లో ఉన్నారు. ఆయన కూడా సీఎంగా కొన్ని ఏర్పాట్లు దానికి కూడా అనుమతి ఇచ్చారు. అయితే ఇక్కడ కేజ్రీవాల్ గారి విషయంలో ఒక విషయం ఏముందంటే, ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. మార్నింగ్ నుంచి కూడా ఇవాళ విచారణ జరిగింది. ఏంటంటే సుప్రీంకోర్టులో మన కేజ్రీవాల్ గారు మధ్యంతర బెయిల్కి దరఖాస్తు చేశారు. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్ జరుగుతున్నాయి, దానికి ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అందుకని సుప్రీంకోర్టు అడిగింది, అసలు ఢిల్లీ లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడంటే మే 6వ దశలో ఉన్నాయి. అంటే మే 25వ తేదీన పోలింగ్ ఉంది కాబట్టి ఈలోపు ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వమన్నారు. ఉదయం వరకు కూడా జరిగింది. సిబిఐ ఈడీ తరఫు న్యాయవాదులు ఏంటంటే, సీఎం గారు ప్రత్యేకం కాదు, సామాన్యులతో సమానం కాబట్టి సీఎంకి ఏదో ప్రత్యేకంగా ఇవ్వాలి బెయిల్ ఇవ్వడం అనేది సహజం కాదు. ఎందుకంటే అసలు కేజ్రీవాల్ గారు 9 సార్లు సమన్లు జారీ చేసినా కూడా దానికి రెస్పాండ్ కాలేదు కాబట్టి బెయిల్ ఇవ్వద్దంటూ మధ్యాహ్నం వరకు కూడా వాదించారు. వాస్తవంగా ఈ రోజు మొత్తం కూడా నాకు వాదనకు కావాలంటే లేదు, మీరు మధ్యాహ్నం 2:00 వరకు కూడా మీరు వాదించండి, ఆ తర్వాత మేము దాని మీద మధ్యంతర బెయిల్ మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టం చేసింది. ఇంకో వైపు ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ప్రచారానికి అనుమతి ఇవ్వాలి అంటూ అభిషేక్ మన్ సింగ్ గారు తర్వాత కేజ్రీవాల్ గారి తరఫు న్యాయవాది వాదించారు. ఎందుకంటే అయితే ఇందులో వాళ్ళు చెప్పేది సరే, కేజ్రీవాల్ గారికి రెగ్యులర్ బెయిల్, తర్వాత ఆయన ఇప్పుడు ఇందులో ఆయన పాత్ర ఉందా లేదనే తర్వాత విచారణ అనంతగానే, ముందు ఏంటంటే ఎలక్షన్స్, ఎందుకంటే ఆయన సీఎంఏ కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిగా ప్రచారం చేసుకోవడానికి అవకాశం అనేది మధ్యంతర బెయిల్ అని కన్సిడర్ చేయొచ్చేమో అనే కోణంలోనే సుప్రీంకోర్టు విచారణ జరుగుతుంది. కాబట్టి ఈ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇచ్చి ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పాల్గొనడానికి అవకాశం కలిపి సుప్రీంకోర్టు కనుక ఇస్తే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. కవిత గారికి మాత్రం ఇప్పుడు బెయిల్ అనేది అవకాశం లేదు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు తర్వాత వచ్చిన తర్వాత అప్పటి వరకు కూడా నిన్న బెయిల్ స్పష్టంగా నిరాకరించారు. ఎందుకంటే కవిత గారు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి న్యాయమూర్తులు ఇప్పటివరకు చేసిన వ్యాఖ్యలు చూస్తే మనం అదే అభిప్రాయపడాల్సి ఉంటుంది. ఎందుకంటే అంటే అభిషేక్ మన్ సింగ్ కూడా చెప్పాడు, హ్యాబిచువల్ అఫెండర్ కాదు. అంటే ఎక్కువగా నేరాలు, అంటే నేరాలు అలా చేస్తూ, అంటే మనస్తత్వం అలాంటిది కాదు. పైగా చీఫ్ మినిస్టర్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే బాధ్యత, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత కాబట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశలోనే మేము కన్సిడర్ చేస్తున్నాము, కాబట్టి మీ వాదన ఏంటి చెప్పండి అని చెప్పి ఆల్రెడీ అభిషేక్ మన్ సింగ్ గారు వాదించేశారు. ఆయన వాదనలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈడీ సిబిఐ తరఫున న్యాయవాదులు మధ్యాహ్నం వరకు కూడా వాదించారు. ఇప్పుడు లంచ్ తర్వాత మళ్ళీ వాదనలు వింటామని చెప్పారు. సో కాబట్టి ఒక రకంగా ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం ప్రకారం అయితే అంటే అవకాశం కల్పించాలి కదా ఒక రాజకీయ నాయకుడికి అనేది ఎన్నికలు మళ్ళీ 5 ఏళ్ళ కామెంట్ కూడా చేశారు. ఎన్నికలు అనే 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం అవకాశం ఇస్తే ఒక వారం 10 రోజులు మనకు 25కి ఎట్లయినా పోలింగ్ ఉంది. సో 25 అంటే 23-22 ఈ 10 రోజులు 15 రోజులు కనుక ఇస్తే ఏమిటి ఇబ్బంది అనే క్వశ్చన్స్ని వేస్తే ఈడీ తరఫు సిబిఐ తరఫు న్యాయవాదులు ఏమంటే అంటే సొలిసిటర్ జనరల్స్ వీళ్ళు చాలా తీవ్రంగా స్పందించారు. ఏంటంటే ఒక సామాన్యుడికి ఒక న్యాయం, సీఎంకి ఒక న్యాయం, సామాన్యుడికి సీఎంకి వేరువేరు న్యాయాలు ఉండకూడదు, లేకపోతే బయట ఇంకొక అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. ఆయన అసలు ఈడీ కానీ సిబిఐ సమన్లకు అసలు స్పందించలేదు కాబట్టి ఒక సామాన్యుడికి సీఎంకి ప్రత్యేక న్యాయం అనేది ఉండొద్దు అనే దానికి వాదించారు. బట్ ఇప్పటి వరకు కోర్టు అడిగిన ప్రశ్నలు అని చూస్తే ఒక రకంగా ఆయనకి మధ్యంతర బెయిల్ రావచ్చేమో అని ఉంది. సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సురేష్ గారు, ఇక్కడ ఈడీ కూడా ఇంకొక కామెంట్ చేసింది, అంటే అధికారిక నేరారోపణలు ఉన్న రాజకీయ నాయకుల పట్ల భిన్నంగా వ్యవహరించడం తమకు ఇష్టం లేదు, అలాగే ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే కేజ్రీవాల్ అధికారిక బాధ్యతలు నిర్వర్తించదంటూ కూడా ఈడీ ప్రశ్నించింది. ఒకవేళ ఆయనకు ఒకవేళ బెయిల్ మంజూరు చేసినా కూడా ప్రచారంలో పాల్గొనొచ్చు అంటారా? తప్పనిసరి ప్రచారం పాల్గొనడం కోసం అవకాశం. అయితే ఈడీ చెప్పేది ఏంటంటే, మీరు సంజయ్ సింగ్కి బెయిల్ ఇచ్చారు, సంజయ్ సింగ్ మిస్యూజ్ చేస్తున్నాడు, ఆయన బయటకు వచ్చి ఇంకో రకంగా మాట్లాడి సాక్షులను అసలు కేసునే తప్పుదో పట్టించ మిస్యూజ్ చేస్తున్నాడు, కోర్టు ఇచ్చిన
అవకాశాన్ని మిస్యూజ్ చేస్తున్నాడు, ఇప్పుడు రేపొద్దున కేజ్రీవాల్ గారు కూడా అలా చేయరు ఏంటి అని చెప్పన్నారు. సో కానీ వీళ్ళేంటి, ఎన్నికల ప్రచారంలో మరొక పార్టీ నేతగా ఒక సీఎంగా ఆయనకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే బాధ్యత అనేది ఉంది కాబట్టి అలా అవకాశం ఇస్తే తప్పేంటి, ఇవ్వచ్చు కదా అన్న కోణంలోనే సుప్రీంకోర్టు ఇప్పటి వరకు సొలిసిటర్ జనరల్ని వీళ్ళు క్వశ్చన్స్ చేసింది. ఆ రకంగానే ఇప్పటి వరకు ఆర్గ్యుమెంట్ జరిగింది. సో వాస్తవంగా వాళ్ళ ఆర్గ్యుమెంట్ అసలు మాకు మొత్తం కంప్లీట్గా రోజంతా మేము ఆర్గ్యుమెంట్ వింటాము అని చెప్పన్నారు. కానీ అంత సమయం ఇవాళ లేదు, మాకు 2:30కి ఏదో వేరే కేసు ఉంది కాబట్టి సో ఆ లోపే మేము ఒక 2:30-3 లోపే ఆ లోపే మేము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మధ్యంతర బెయిల్ మీద అని చెప్పారు. ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత తెలిసే అవకాశం ఉంది. మనీష్, థ్యాంక్ యూ సురేష్ గారు.